ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ సమయంలో నేను చెప్పబోయే అంశం ఏమనగా స్వస్థత వాగ్దానాలు మరియు ఒప్పుకోలు అనే అంశాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. హీలింగ్ ప్రామిసెస్ అండ్ కన్ఫెషన్. ఈరోజు ప్రసంగం ద్వారా స్వస్థత అనే అంశమును క్లుప్తముగా గ్రహించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దేవుని యొక్క వాక్యము ద్వారా స్వస్థతను పొందుకుంటాం. కీర్తనల గ్రంథము 107:20 మనం చూసినట్లయితే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ప్రార్థన మరియు దేవుని వాక్యపు ఒప్పుకోలు ద్వారా దురాత్మల వ్యతిరేకతను మనము జయించగలము. ప్రార్థన మరియు దేవుని వాక్యపు ఒప్పుకోలు అనునవి విశ్వాసులు కలిగి ఉన్న రెండు అత్యంత శక్తివంతమైన ఆయుధములు. ఇవి రెండు కలిసి పనిచేసినప్పుడు దేవుని గొప్ప శక్తి విడుదలవడము మనం చూస్తాం. మన ప్రార్థనలు దేవుని వాక్యముపై ఆధారపడి ఉండాలి. దేవుని వాక్యమును ప్రార్థించాలి మరియు ఒప్పుకోవాలి. విశ్వాసము ద్వారా మనము వాగ్దానాలను స్వతంత్రించుకుంటాం. వాక్య ప్రత్యక్షతతో అధికారముతో మనము ప్రార్థించాలి. భూమి మీద దేవుని చిత్తాన్ని విడుదల చేయుటలో ప్రార్థన ఒక విధానం. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మనము దేవుని వాక్యాన్ని చదవాలి. సాధారణంగా మన మాటలు మన ఆలోచనలు తెలియపరచడానికి ఉపయోగించబడతాయి. అలాగే దేవుని మాటలు దేవుని యొక్క ఆలోచనలై ఉన్నాయి. విశ్వాసముతో నిండిన మాటలు కొండలను కదలించగలవు. విశ్వసించు వారికి ఏది కూడా అసాధ్యము కాదు. మన హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు అది మన నోటి ద్వారా బయటికి వస్తూ ఉంది. స్వస్థత శక్తి దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. దేవుని వాక్యము మన శరీరమునకు ఒక ఔషధము లాంటిది. ఆ వాక్యము మనలో నివసించగలిగితే ప్రతి విధమైన రోగము నుండి విడిపించబడతాం. మన జీవితానికి కావలసినవన్నీ దేవుడు ముందుగానే సమకూర్చాడు. ఈ జీవితమునకు కావలసిన వాటిని దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో ఆరోగ్యము, స్వస్థత, దీర్ఘాయువు ఉన్నాయి. నీవు ఇప్పుడు ప్రార్థన చేస్తే నిన్ను స్వస్థపరచడానికి దేవుడు నూతనముగా పని చేయవలసిన అవసరం లేదు. కానీ ఎందుకనగా ఆ స్వస్థతను దేవుడు ఎప్పుడూ అనుగ్రహించాడు. అయితే వాటిని పొందుకోవడానికి ఒక విధానమును దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ విధానమే విశ్వాసము. ఒకవేళ నీ గుండె పూర్తిగా పాడైపోయి ఉంటే దేవుడు కొత్త గుండెను ఇవ్వగలడు. నీ ఊపిరితిత్తులు పాడై ఉంటే దేవుడు కొత్త ఊపిరితిత్తులు ఇవ్వగలడు. చాలామంది జీవితంలో చాలామంది ఏమనుకుంటారంటే, మేమెందుకు విజయాన్ని పొందలేకపోతున్నాం. చాలామంది విజయాన్ని పొందలేకపోవడానికి గల కారణం ఏంటంటే, మనము చేసే ప్రార్థన దేవుని వాక్యానుసారంగా ఉండాలి. మనం చేసే ప్రార్థన దేవుని చిత్తానుసారంగా ఉండాలి. దేవుని వాక్యమే దేవుని చిత్తమై ఉన్నది. మత్తయి సువార్త 24:35 మనం చూస్తే, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. కాబట్టి మొట్టమొదట మన స్వస్థతను గురించి దేవుని యొక్క చిత్తము ఏమిటో తెలుసుకోవాలి. అలాగే దేవుని వాక్యము కూడా తండ్రిని దేవుడు వ్రాసి ఇచ్చిన వీలునామ వంటిది. మత్తయి సువార్త 8:2 ఒక కుష్ఠరోగి ఇలా అంటున్నాడు, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. యేసు తన చేయి చాపి, నాకిష్టమే, శుద్ధుడువు కమ్మనెను. మనము స్వస్థత పొందడమే దేవుని చిత్తమై ఉన్నది. మత్తయి సువార్త 8:16 గనుక మనం చూసినట్లయితే, సాయంకాలమైనప్పుడు జనులు దయ్యము పట్టిన అనేకులను ఆయన యద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. నీ శరీరంలో నొప్పి ఉండినను, నీవు 24 మాత్రమే బ్రతుకుతావని వైద్యులు చెప్పినను నీవు భయపడవలసిన పని లేదు.
దేవుని వాక్యానికి ప్రతి రోగము తలవంచుతూ ఉన్నది. యెషయా గ్రంథము 53:5 మనం చూసినట్లయితే, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నది. కాబట్టి దేవుడు మనకి స్వస్థతను కలుగజేస్తూ ఉన్నాడు. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. దేవునికి స్తోత్రం కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక 3:14 చూస్తే, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. సామెతల గ్రంథము 4:20-22 మనం చూస్తే, నా కుమారుడా, నా మాటలను ఆలకింపము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము, దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకును ఆరోగ్యమును ఇచ్చును అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 18:21 మనం చూస్తే, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. కాబట్టి మనమందరం కూడా మన స్వస్థత గురించిన స్వస్థత కొరకు అందరూ కూడా విశ్వాసపు ఒప్పుకోలను చేయవలసిన అవసరం ఉన్నది. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో, దేవుని యొక్క వాక్యాన్ని మనము మన స్వస్థత కొరకు ఒప్పుకొనవలసిన అవసరం ఉంది. యెషయా గ్రంథము 53:5 ప్రకారము మనం ఏమని చెప్పాలంటే, యేసు పొందిన దెబ్బల చేత నేను స్వస్థతను పొంది ఉన్నాను. మత్తయి సువార్త 8:17 ప్రకారము, యేసు నా రోగమును మరియు బలహీనతను తీసివేసెను అని చెప్పవలసి ఉన్నది. లూకా సువార్త 21:26 ప్రకారము, భయము వలన వచ్చే గుండెపోటులను మరియు భయాన్ని కలుగజేసే ఆత్మలన్నిటినీ యేసు నామమున నేను బంధించుచున్నాను అని చెప్పాలి. కీర్తనల గ్రంథము 41:8 ప్రకారము, బెలియాలు వల్ల వచ్చే వ్యాధులు నా శరీరమును పట్టుకొనకుండును గాక. గలతీయులకు రాసిన పత్రిక 3:13 ప్రకారము, రోగములు మరియు వ్యాధులు కలుగజేయు శాపములన్నిటినీ నేను లయము చేయుచున్నాను. అర్ధాంతర మరణాన్ని నాశనము తెచ్చే శాపములన్నిటినీ యేసు నామమున నేను లయము చేయుచున్నాను. సామెతల గ్రంథము 4:22 ప్రకారము, నా శరీరమునకు ఆరోగ్యమైన దేవుని వాక్యమును నేను స్వీకరించుదునుగాక. నిర్గమకాండము 23:25 ప్రకారము, ప్రభువా, నా ఆహారమును నీటిని దీవించుము, రోగమును నా యుద్ధ నుండి తీసివేయుము. కీర్తనల గ్రంథము 139:13 ప్రకారము, నా శరీరంలోని ప్రతి అవయవమును దేవుడు ఉద్దేశించిన ప్రకారము పనిచేయునట్లు నేను ఆజ్ఞాపించుచున్నాను. లూకా సువార్త 4:39 ప్రకారము, సమస్త విధములైన జ్వరములను యేసు నామమున నేను గద్దిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 103:5 ప్రకారము, పక్షిరాజు యవ్వనము వలె నా యవ్వనము క్రొత్తదగునుగాక. కీర్తనల గ్రంథము 103:3 ప్రకారము, ప్రభువా, నా వ్యాధులన్నిటినీ నీవు స్వస్థపరచుము. యెరెమియా గ్రంథము 17:14 ప్రకారము, ప్రభువా, నన్ను స్వస్థపరచుము, నేను బాగవుదును. కీర్తనల గ్రంథము 91:10 ప్రకారము, ఏ తెగులు ఏ రోగము నా నివాసమును సమీపించకుండునుగాక. మలాకి గ్రంథము 4:2 ప్రకారము, యేసు, నీ రెక్కలతో లేచి నాకు స్వస్థత కలుగ చేయుము అని చెప్పాలి. సంఖ్యాకాండము 16:50 ప్రకారము, నన్ను సమీపించుచున్న ప్రతి తెగులు యేసుక్రీస్తు యొక్క బలియాగమును బట్టి ఆగిపోవునుగాక. ప్రతి తెగులు, ప్రతి కరోనా యేసు నామములో ఆగిపోవునుగాక. లూకా సువార్త 13:12 ప్రకారము, ప్రతి బలహీనత నుండి యేసు నామమున నన్ను నేను విడిపించుకొనుచున్నాను అని విశ్వాసపు ఒప్పుకోలను మనము చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఎవరైనా స్వస్థత పొందాలి, ఆరోగ్యము కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాగ్దానములను చదివి దానిని గ్రహించి విశ్వాసపు యొక్క ఒప్పుకోలు చేయవలసిన అవసరం ఉన్నది. ఎవరైతే వీటిని నమ్మి విశ్వాసపు ఒప్పుకోలు ద్వారా వాటిని దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకుంటారో వారు సమస్తము నుండి, ప్రతి విధమైన కరోనా నుండి వారు విడిపించబడతారు. ఈ వాక్యం విన్న వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి స్వస్థపరచునుగాక. ఆమేన్.